ఇంకొకటి సార్, మీపైన ఇంకొక ఆరోపణ ఏముందంటే కాసుల బాలరాజు డబ్బులకు అమ్ముడు పోతాడు అనే ఆరోపణ కూడా ఒకటి ఉంది. ఎవడో ఏదో మాట్లాడితే దానికి నేనేం చేస్తా? ఏ ఏ బోచుడా నా కొడుకు నన్ను కొనుక్కున్నోడు రమ్మనని మాట్లాడతా, పాల్తు ముడా కొడుకులు ఎవడో పడనోడు, ఇవంతా గ్లోబల్ ప్రచారం చేసేదంతా వాళ్ళే టీఆర్ఎస్ ఓలే. ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా గెలుస్తా, మరి గెలిస్తే నేను ఓడిపోయే పరిస్థితి వస్తుందని ఈ గ్లోబల్ ప్రచారం కూడా కొంతమందికి మా దగ్గర కూడా డబ్బులు పంపించి మా వాళ్ళతో కూడా ప్రచారం చేపించే పరిస్థితి ఉంది. నేను దేనికి కూడా భయపడతలేను. రమ్మనండి, ఏ గుడి అంటే ఆ గుడికి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా, నేను పోరాటం చేస్తున్నా. ఆడేవాడో మాట్లాడితే సన్యాసి నేనేం చేస్తా? నిన్నక నిన్న ఇవాళ మాట్లాడుతున్నా, పోచారం శ్రీనివాసుడి అవినీతి బరబర్ బయట పెడతా, రేపు పొద్దుగాల కొడుకులు ఏం చేసినా భాగతం కిల్లల పంపిస్తా, అలా అన్ని కూడా తీస్తా. శాండ్ ఎంత అమ్ముకున్నారు, ఎక్కడెక్కడ అవినీతి ఉంది, ఏ రియల్ ఎస్టేట్ లో ఎంత కబ్జా చేసిండ్రు, ఇక్కడ వక్బోర్డ్ భూమి కూడా దానికి ఏ విధంగా చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. నేను మాట్లాడినంత ధీటుగా ఎవడన్నా మాట్లాడే పరిస్థితి ఉందా? ఎవడన్నా మాట్లాడితే వాళ్ళు అలా బెదిరిస్తారు, నన్నైతే బెదిరించే పరిస్థితి లేదు. నేను మొండిగా దిగినటువంటి వ్యక్తిని రాడికల్ ఒక మూమెంట్లా నేను సర్పంచ్ ఉన్నప్పుడు తీసుకపోయి కొట్టి చచ్చిపోయాను, పడేసిపోతే మళ్ళీ బతికచ్చినటువంటి వ్యక్తిని, రాటు తేలినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నాకు భయం అనేది లేదు. నేను ముందుకు పోతా కానీ వెనుకకి ఎప్పుడు రాలే, నేను ఎప్పుడు కూడా ముందు చూపే ఉంటుంది. అది నేను వెనుకకు పోయినటువంటి వ్యక్తిని కాదు, నా ప్రాణం మా కంఠంలో ప్రాణం ఉన్నదాకా నేను ఎవరికి అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. వాళ్ళు ప్రచారం చేసుకుంటే మేమేం చేస్తాం? భయపడి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. అరే గంతగానే భయం ఏమున్నది? నేను పోరాటం చేస్తున్నా కదా, నేను మామూలు వ్యక్తిని, ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చినటువంటి వ్యక్తిని, నా మీద అబద్ధ ప్రచారం చేసుడేంది? మరి అట్లా మాలాది రెడ్డిని కొన్నది అనేది నేను 1000 జగలు చెప్పిన. మళ్ళా మాలాది రెడ్డి ఒకవేళ నీ వ్యక్తి కాదు అటు బీజేపీ అనుకో, వాళ్ళ తండ్రి చచ్చిపోతే కొడుకు పోతాడు, తండ్రి పోతాడు. అంటే వాడిని ఆల్రెడీ కొనుక్కొని ఉన్నారు కాబట్టి మళ్ళీ రేపు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాడి ఇంటికి పోయారు. నేను పోలే, మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా చచ్చిపోతే పోలే, అలా లగ్గం ఉంటే పోలే, మరి మాలాది రెడ్డి అలా తండ్రి చనిపోతే నేను పోలే. నాకేం అవసరం? నాకే వెన్నెపోటు పొడిచినటువంటి వ్యక్తికి వాడింటికి నేనెందుకు పోవాలనే ఉద్దేశంతో